నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య మెగాస్టార్ చిరంజీవి పిఠాపురంలో పూర్తి చేసినటువంటి తమ్ముడు పవన్ కళ్యాణ్ గారికి మద్దతు పలకడానికి రాబోతున్నారా అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మెగా ఫ్యామిలీ రాబోతుందా పవన్ కళ్యాణ్కి సపోర్ట్గా మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి మరి విశేషాన్ని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే మెగాస్టార్ చిరంజీవి గారు కూటమికి మద్దతు పలకడం జరిగింది ఇద్దరు అభ్యర్థులకు కూడా ఆయన ఒక మద్దతు పలకతో ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తూ ఆయనకి ప్రచారంలో కూడా మద్దతు ఇవ్వడానికి చెప్పడానికి ఆయన మే ఐదు తారీఖు రాబోతున్నారు అనే వార్తలు వస్తున్నాయి అంటే చిరంజీవి గారితో పాటుగా మెగా ఫ్యామిలీ మొత్తం కూడా పవన్ కళ్యాణ్ వెంటే ఉంది వాళ్ళు కూడా అందరూ రాబోతున్నారు రామ్ చరణ్ వరుణ్ తేజు వైష్ణవ్ తేజు సాయిధరం తేజ్ సో వీళ్ళందరూ కూడా రాబో బన్నీ ఐకాన్ స్టార్ వాళ్ళు అర్జున్ వీళ్ళందరూ కూడా రాబోతున్నారు పవన్ కళ్యాణ్ సపోర్ట్గా అని చెప్పేసి అని అంటున్నారు ఇది ఎంతవరకు వాస్తవం ఎప్పుడు జరిగేటువంటి అవకాశం ఉంది జనసేనని పవన్ కళ్యాణ్ ఇవాళ రాజకీయంగా ఆయన నిలదొప్పుకోవటం జనసేన భవిష్యత్తులో మళ్ళీ ఒక ప్రధాన రాజకీయ పార్టీగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చెరగని ముద్ర వేయడం ఈ లక్ష్య సాధన కోసం ఏ లక్ష్యం కోసం అయితే వాళ్ళన్న పార్టీ పెట్టాడో ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి పెట్టిన పార్టీ అర్ధాంతరంగా ఆ పార్టీ మూసివేసిన నేపథ్యంలో తన అన్న ఇమేజ్ని మళ్ళా నిలబెట్టడం కోసం ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కునే పనిలో జనసేన పార్టీని పదేళ్లుగా నడుపుకొస్తున్నాడు ఎవరు పవన్ కళ్యాణ్ ఒకసారి ఎన్నికల్లో కష్ కంటెస్ట్ చేశాడు లాస్ట్ ఎలక్షన్లో రెండు వేల పద్నాలుగులో పోటీ చేయలేదు రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేశాడు అన్న స్థాయిలో నిలబెట్టుకోలేకపోయినా ఎయిటీన్ పర్సెంట్ ఓట్ బ్యాంక్ పదిహేడు సీట్లు అన్న కొట్టాడు పవన్ కళ్యాణ్ సెవెన్ పర్సెంట్ ఓట్లు కొట్టాడు ఒక సీటు కూడా గెలిపించాడు ఇప్పుడు ఇది ఆఖరి అవకాశం ఏది జనసేన పవన్ కళ్యాణ్ మెగా ఇమేజ్ నిలబెట్టడం అనేది రేపటి ఎన్నికల్లో ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేస్తారు ఇరవై ఒక్క ఎమ్మెల్యేలతో శాసనసభలో అడుగు జనసేన ఇది పవన్ కళ్యాణ్ కోరిక ఆకాంక్ష ఒక పవన్ కళ్యాణే కాదు మెగా ఫ్యాన్స్ అందరి కోరిక చిరంజీవి అభిమానులు పవన్ కళ్యాణ్ అభిమానులు వీళ్ళే కాదు కాపులందరి కోరిక ఎందుకంటే ఇవాళ కాపులకు రిజర్వేషన్స్ ఆ రిజర్వేషన్స్ ఇవ్వను అని బ్లంటర్గా తిరస్కరించినటువంటి జగన్మోహన్ రెడ్డిని గెలిపించారు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు ఇచ్చినటువంటి ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్లను అతను రద్దు చేశాడు ఈబీసీ కిందకు మార్చిన రిజర్వేషన్లు కూడా ససేమిరా అన్నాడు అలాంటి పరిస్థితుల్లో కాపు లోకం మొత్తం జగన్మోహన్ రెడ్డి పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన కన్నెర్రగా ఇప్పుడు జనసేనను గనక బతించుకోలేకపోతే జనసేన అనేది అది వాయిస్ ఆఫ్ కాపు సమాజం అది కేవలం కాపు సమాజానికే గొంతుగా బడుగు బలహీన వర్గాలందరి గొంతుగా అది నిలబడాలంటే జనసేన ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలతో శాసనసభకి వెళ్ళాలి నైంటీ ఎయిట్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ మనం చూసాం ఆ రోజు సీట్లు ప్రకటించేటప్పుడు పవన్ కళ్యాణ్ అన్నది ఏంటంటే ఎన్ని సీట్లు తీసుకున్నామన్నది కాదు ఎన్ని సీట్లలో గెలిచామన్నదే ముఖ్యమంటూ నైంటీ ఎయిట్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ కొట్టాలని పిలిపించాడు తమ్ముడికి మద్దతుగా చిరంజీవి ఇవాళ పిలుపునిచ్చిన దీంట్లో ఎన్డీఏ కూటమికి ఆయన మద్దతు చెప్పినటువంటి దాంట్లో మనం చూసాం సజ్జల రామకృష్ణారెడ్డి ఏ విధంగా చిరంజీవి పైన నోరు బారేసుకున్నాడో ఏదో హైనాలు కుక్కలు ఇవన్నీ కూడా కలిసి వస్తున్నాయి తోడేళ్ళన్నీ కూడా సింహం సింగిల్గా వస్తుందనే మాట చిరంజీవి అభిమానుల్ని తీవ్రంగా గాయపరిచింది వాళ్ళ కథానాయకుడిని మరి వాళ్ళ యొక్క ఆరాధ్య దైవాన్ని ఏమంటున్నారు హైనాలని కుక్కలని ఈ విధంగా మాట్లాడేసరికి వాళ్ళు రగిలిపోతున్నారు వాళ్ళందరూ కూడా ఇవాళ ఏంటి చిరంజీవి పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఇవాళ జనసేన గనక మనుగడ సాగించలేకపోతే జగన్మోహన్ రెడ్డి యొక్క ఆధిక్యతకు గనక గండి కొట్టకపోతే ఇక భవిష్యత్తు లేదు మనం చూసిన దీంట్లో ఇప్పుడు చిరంజీవి కేవలం పిఠాపురంలోనే పర్యటిస్తారా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ జనసేన తెలుగుదేశం బీజేపీకి మద్దతుగా ప్ర పర్యటిస్తారా ఎందుకంటే ఆయన కేంద్ర మంత్రిగా పనిచేసిన ఆయన ఆయన ఎమ్మెల్యే ఆయన రాజ్యసభ సభ్యులుగా పనిచేసిన వ్యక్తి ఒక పార్టీకి కూడా అధ్యక్షుడు అలాంటి చిరంజీవి ఒక నియోజకవర్గం వెళ్ళి గెలిపించాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇవాళ చిరంజీవి వెళ్ళినా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ స్వీప్ వెళ్ళకపోయినా గెలుస్తాడు తమ్ముడిని ఆయన వెళ్ళి గెలిపించాల్సిన అవసరం లేదు మొత్తం మెగా ఫ్యామిలీ అంతా కూడా ఇవాళ జనసేనకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించబోతుందా ఎక్కడెక్కడ జనసేన అభ్యర్థులు ఉన్నారు అక్కడ తొలి పర్యటనగా బీజేపీ జనసేన తెలుగుదేశం కూటమిగా లోక్సభ అభ్యర్థులు రెండు చోట్ల కంటెస్ట్ చేస్తున్నారు మచిలీపట్నం బాలసౌరి ఈ ప్రాంతాలన్నీ కూడా చిరంజీవి సుడిగాలి ప్రచారం చేయబోతున్నాడా చిరంజీవికి మద్దతుగా చిరంజీవి కొడుకు చెర్రి రామ్ చరణ్ తేజ లేకపోతే అల్లు అర్జున్ మరి నాగబాబు నాగబాబు కొడుకు వీళ్ళందరూ కూడా వైష్ణవ్ తేజ సాయి ధరం తేజ మెగా ఫ్యామిలీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించబోతుందా అనేదే ఇవాళ చర్చనీయాంశం అన్నమాట మొన్న మనం చూసాం ఎవరు అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ ఆ తర్వాత పంచకర్ల రమేష్ బాబు వీళ్ళు వెళ్ళి కలిశారు జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి వాళ్ళు చిరంజీవి బ్లెస్సింగ్స్ కోరారు పూర్తి మద్దతు ప్రకటించాడు ఆశీర్వదించాడు తను మీకోసం నిలబడతానన్నాడు తన అభిమానులంతా కూడా మీకోసం పనిచేస్తారని కూడా భరోసా ఇచ్చిన దీంట్లో ఇక్కడ గంగబెర్రలు ఎత్తిపోతున్నారు ఎవరు అధికార వైసీపీలో జగన్మోహన్ రెడ్డి శిబిరంలో ప్రకంపనలు సృష్టిస్తోంది మళ్ళా చిరంజీవి రాజకీయాల్లో చక్రం తిప్పబోతున్నారా పవన్ కళ్యాణ్కి అండగా అతను నిలబట్టడమే కాదు అసలు ఎన్డీఏ గెలుపే ఇవాళ చిరంజీవి భుజా నేసుకోబోతున్నారా మెగా ఫ్యామిలీ భుజా అనే చర్చ జరుగుతున్న దీంట్లో రాబోయే పదిహేను రోజులు సుడిగాలి ప్రచారానికి మరి వీళ్ళు శ్రీకారం చుడుతున్నారా వీటన్నిటిపైన మనకి త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అంటే మూడు నాలుగు తారీఖులు ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఆ తర్వాత చిరంజీవి వచ్చి పిఠాపురంలో ప్రచారంలో పాల్గొనేటువంటి అవకాశం ఉంది పవన్ కళ్యాణ్తో పాటుగా అంటున్నారు ఇది ఎంతవరకు వాస్తవం అంటారు ఐదో తారీఖు పిఠాపురం పర్యటన ఉందంటున్నారు నెక్స్ట్ మనం చూసిన దీంట్లో అసలు రేపటి చిరంజీవి ప్రసంగాలు ఎలా ఉండబోతున్నాయి ఏది పిఠాపురం ప్రచారంలో ఏం స్పీచెస్ ఉంటాయి లేకపోతే మనం అనుకున్నట్టు ఈ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నట్టు రాష్ట్ర వ్యాప్త పర్యటన కనుక తీసుకున్నట్లయితే చిరంజీవి ప్రసంగాల్లో నేరుగా జగన్మోహన్ రెడ్డినే ఢీ కొట్టబోతున్నాడా జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల వైఫల్యాలని తూర్పారా పట్టకపోతున్నాడా తన మీద చేసినటువంటి వ్యాఖ్యలకు సమాధానం చెప్పబోతున్నాడా ఫిలిం ఇండస్ట్రీ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎదుర్కొన్న ఇబ్బందులు ఆయన సినిమాలకి పవన్ కళ్యాణ్ సినిమాలకి కల్పించినటువంటి ఆటంకాలు ఏ విధంగా థియేటర్లని వైసీపీ వాళ్లే గుత్తకి తీసుకోవటం వాళ్లే టికెట్లు అమ్మటం రెవెన్యూ ఆఫీసర్ల ప్రమేయం ఎన్ని షోలు వేయాలి వీళ్ళే నిర్ణయించటం ప్రభుత్వం ఏ విధంగా సినీ ఇండస్ట్రీని చెరపట్టింది ఉక్కు పాదం మోపింది వీటన్నిటికీ కూడా చిరంజీవి రేపు బదులు ఇవ్వబోతున్నాడా తనని అవమానించిన విధానం ఇంటికి పిలిచి సినీ పరిశ్రమ పెద్దలందరితో కలిసి తను వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా చిరంజీవిని దారుణంగా అవమానించాడు వీటన్నిటికీ కౌంటర్ రేపు రాబోయే చిరంజీవి ప్రసంగాల్లో ఉండబోతుందా ప్రజలందరిలో కూడా ఆసక్తి ఉత్కంఠ అవును సో పవన్ కళ్యాణ్కి అయితే మద్దతు పలుకుతూ ఆయన ప్రచారంలో పాల్గొనేటువంటి అవకాశం ఉంది అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి మెగాస్టార్ చిరంజీవి సో ముహూర్తం కూడా ఐదో తారీఖు ఫిక్స్ అయింది అంటున్నారు మీదు సో మరి చూద్దామండి ఎవరెవరు వస్తారు ఎక్కడెక్కడ ఏం చేస్తారు ప్రచారంలో ఏం మాట్లాడతారు అని థ్యాంక్ యూ సో మచ్ డివేస్ గారు నమస్తే